పౌష్టికాహారం కలిగిన మొక్కలు పంపిణీలు తొట్టంబేడు గ్రామంలో రోటరీ క్లబ్ శ్రీ కాళహస్తి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవంలో భాగంగా ఆకుకూరలో ఇనుముతో పాటు సూక్ష్మ పోషక విలువలున్న మునగ జామ నిమ్మ బొప్పాయి ఉసిరి నేరేడు మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ ఇటీవల కాలంలో తల్లులు పిల్లలు గర్భవతులు బాలింతలు పోషకాహారాన్ని అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అనేక రుగ్మతలకు గురవుతున్నారని అన్నారు. మాంసకృత్తులు ఇనుము విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు కాల్షియం సరైన మోతాదులు అందకుండానే ఎక్కువ మంది ఎన్నో రకాల వైరస్లు బారిన పడుతున్నారని అన్నారు. వీటన్నిటిని జయించాలంటే తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు చిరుధాన్యాలు నవధాన్యాలు పాలు గుడ్లు తినాలని కోరుతూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారం ప్రతి ఒక్కరు ఇప్పుడున్న కరోనా సీజన్ లో కూడా ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా ఉంటుందో అటువంటి వారే కరోనా నుండి కూడా బయటపడగలుగుతున్నారు. లేని వారందరూ కూడా ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు మహిళలు ఎదిగే పిల్లలు వీరందరికీ కూడా పౌష్టికాహారం అనేది ఖచ్చితంగా ఉండాలని అటువంటి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు బాలింతలకి వీళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ ఉంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే మన పాత కాలంలో మన పెద్దలందరూ కూడా పెరటి చెట్లు అనేసి ముఖ్యంగా అన్ని వీటిల్లో కంటే కూడా ఈ మునగ చెట్లో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. అటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మునగ జామకాయ జామకాయ అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తినాలి. సి విటమిన్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఐదు రకాల మొక్కలు వీలున్నంత వరకు స్థలం ఉంటే మీ పెరట్లో మీ ఇంటితో పాటు మీ పెరట్లో ఒక మునగ చెట్టు ఒక జామ చెట్టు ఉసిరి మరియు నిమ్మ మరియు బొప్పాయి ఇలాంటి చెట్లు కానీ నాటుకున్నట్లయితే మనకు తెలియకపోయినా కూడా ఆటోమేటిక్ గా ఒక వారంలో రెండు సార్లు ఈ ఆకులు మనం కోసుకొని తిన్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో పోషక విలువలు అనేది చేరుతాయి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.